వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు ఒక కొత్త పద్ధతిలో బూందీ లడ్డు తయారీ విధానాన్ని చూపిస్తాను. బూందీ లడ్డు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కదండి. అలాంటి అందరికి ఇష్టమైన ఈ బూందీ లడ్డుని చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది లడ్డు. బూందీ వేసుకోవాల్సిన అవసరమే లేదు, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా అంటే బూందీ లడ్డు మాకు చేత కాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకుంటారు. మరి ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూపించేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చింది అనిపిస్తే మా ఆశఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పుల దాకా శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండి వేసుకున్న తర్వాత దీంట్లో 1 చిటికెడు సాల్ట్ వేసుకోండి. స్వీట్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మీకు ఆ స్వీట్ బాగా ఎగుటుగా అనిపించకుండా ఉంటుంది. అలాగే 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకోండి. నేను వంట సోడా వేసిన ఆ క్లిప్ కట్ అయిందండి, చూపించలేకపోతున్నాను. దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను నేను. ఫుడ్ కలర్ మటుకు మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు దాకా వాటర్ పోసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఎక్కడా ఉండలు లేకుండా పూర్తిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వంట సోడా ఎక్కువ వేసుకోవద్దండి. వంట సోడా ఎక్కువ వేసేసారంటే మీకు లడ్డు టేస్ట్ మారిపోతుంది. 1 చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వేసుకోమాకండి. చూసారా ఈ విధంగా బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మనం గరిటెతోటి బూందీ వేసుకునే పని అయితే కొద్దిగా జారుడుగా అంటే ఇంకాస్త లూజ్గా కలుపుకుంటాం కదా. నేను ఇక్కడ గరిటెతో చేసి చూపించడం లేదు కాబట్టి నేను ఈ విధంగా బజ్జీల పిండిలాగా కలిపాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో ఈ విధంగా చిన్న చిన్న చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. మరీ పెద్దగా వేసుకోవద్దు. అలా వేసుకున్నారు అనుకోండి మీకు లోపల సరిగా ఉడకదండి, అందుకని ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోండి. షేప్ ఏం అవసరం లేదు, మీకు ఎలా చేతనైతే అలా వేయండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్ని వైపులు తిప్పుకుంటూ బాగా వేగనివ్వండి. ఇక్కడ కూడా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు, మనం బూందీ వేసినప్పుడు వేసిన వెంటనే 1 నిమిషం ఉంచి తీసేస్తాం కదండి, ఇవి కొంచెం పెద్దగా వేసాం కాబట్టి ఇంకొక నిమిషం ఉంచండి, అంటే 1-2 నిమిషాలు వేగనివ్వండి మీడియం ఫ్లేమ్లో. అలా అని చెప్పి మరీ క్రిస్పీగా వేయించుకోమాకండి. మరీ క్రిస్పీగా వేగితే కూడా లడ్డు సాఫ్ట్గా రాదు మీకు. ఇలా 80% వేగాయి అనుకున్న తర్వాత అన్నింటినీ తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. మరీ క్రిస్పీగా మటుకు వేయించుకోమాకండి. ఫస్ట్ వేసినట్లు మీకు ఇబ్బందిగా అనిపించింది అనుకోండి, అంటే చేత్తో వేయడం చాలా కష్టంగా ఉంది అనుకుంటే ఈ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు మీరు. గరిటెతోటి ఇలా పిండిని తీసుకొని ఆయిల్లో ఈ విధంగా పోసేసుకోండి. మరి మందంగా వచ్చేటట్లు పోసుకోమాకండి, సరిగా వేగవు. ఇలా కాస్త పలచగానే పోసుకోండి. పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా వేగనివ్వండి. ఇవి కూడా క్రిస్పీగా వేయించుకోవద్దు. ఇలా వేగిన వీటిని కూడా తీసి ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని మొత్తం వేసుకోండి. చూడండి నేను అన్నీ ఇలా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఇలా 1 మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఇలా కొద్దిగా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా కాకుండా కాస్త బరగ్గా వచ్చేటట్లు మిక్సీకి వేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పల్స్ తిప్పుకోవాలి. ఇలా పల్స్ తిప్పుకుంటేనే మీకు మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా వస్తుంది. చూడండి అలా పల్స్ తిప్పుకోవడం వల్ల మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా రెడీ అయిన ఈ బూందీని ఏదైనా గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతాది మొత్తం ఇలాగే మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 కప్పులు చక్కెర వేసుకుంటున్నాను. కొద్దిగా స్వీట్ తక్కువ కావాలి మీకు అనుకుంటే 1/4 కప్పు చక్కెర తగ్గించి వేసుకోండి. నేను 2 కప్పులు వేశాను. దీంట్లోనే 1 కప్పు దాకా వాటర్ పోసుకొని ఇలా కలుపుకుంటూ చక్కెర పూర్తిగా కరిగి మనకి లైట్ తీగపాకం రావాలండి. అలా వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా లైట్ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోండి. మరీ పాకం ఎక్కువైంది అనుకోండి, మీకు లడ్డూలు ఆరిపోయిన తర్వాత లడ్డూ పైన చక్కెరగా ఉంటుందండి. అలా రాకుండా ఉండాలి అంటే లైట్ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత దీంట్లో యాలకుల పొడి 1 టీ స్పూన్ వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ బూందీని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా చక్కెర పాకంలో బూందీ మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి దీంట్లో నేను కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటున్నాను.
మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, పచ్చకర్పూరం వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మనకి టెంపుల్స్లో ఇచ్చే లడ్డూలాగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ కర్పూరం కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని కలుపుకోండి. ఈ నెయ్యి కూడా మీ ఇష్టం అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ తోటి లడ్డూలు మంచి రుచిగా ఉంటాయి. లాస్ట్ గా దీంట్లో కొన్ని జీడిపప్పులు, ఎండు ద్రాక్ష వేసుకోండి. నేను ఇక్కడ వేయించుకోకుండానే వేసేసుకున్నానండి, పచ్చివి బాగుంటాయి తినేటప్పుడు. లేదు మీకు వేయించుకొని వేసుకోవాలి అంటే నేతిలో వేయించుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఏదైనా పెద్దగా ఉన్న ప్లేట్ ఏదైనా తీసుకొని దాంట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆరనివ్వండి. మరీ వేడి ఎక్కువ ఉన్నప్పుడు లడ్డూలు చేస్తే చెయ్యి కాలుతుంది కాబట్టి కాస్త చల్లారనివ్వండి. అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు మీకు ఏ సైజ్ లో లడ్డూలు కావాలి అనుకుంటున్నారో ఆ సైజ్ లో లడ్డూలు చేసుకోండి. అంతేండి, చాలా సింపుల్ కదా. మనం బూందీ గరిటె ఉపయోగించకుండానే మంచి టేస్టీగా ఉండేటటువంటి లడ్డూలు, బూందీ లడ్డూలు ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్ లో. ఒకవేళ మీకు చేతికి అంటుకుంటుంది అనుకుంటే చేతికి నెయ్యిని రాసుకుని లడ్డూలు చేసుకోండి. మీ దగ్గర బూందీ గరిటె లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్ గా ఇలా చేసేసుకోండి. మీకు ఎప్పుడు బూందీ లడ్డూ తినాలి అనిపిస్తే అప్పుడు నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఆషఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి.